నువ్వు నన్ను చూసినా బ్రహ్మంగా చూడాలి, నేను నిన్ను చూసినా బ్రహ్మంగా చూడాలి. మధ్యలో ఉంది కదా, ఇద్దరు మధ్యలో ఉన్న బ్రహ్మే స్థితి ఉంది. ఆ బ్రహ్మే స్థితి తెలుసుకోవటానికి ఎప్పుడు ఈ ఖాళీని చూసాను, నీ నాకు కూడా ఉంది, నాకు నీ కూడా ఉంది, మన అందరికీ ఖాళీ ఉంది కదా. చూడండి, నరాలకి నరాలకి కూడా ఖాళీ లేదు, ఇంట్లో కాదు ఇదిలో కాదు అంతా ఈ ఖాళీయే లేదు. అనంతత్వం చూడండి, ఎక్కడికి వెళ్ళినా అదే కదా ఉంది. దాంతోపాటు ప్రకృతి, కొండలు గుట్టలు నదులు సముద్రాలు చెరువులు కాలువలు ఏదో ఒకటి, ఊళ్ళు కొన్ని అడవులు, మరి ఎన్ని ఉన్నాయి రకరకాల భవనాలు, రకరకాలుగా ప్రకృతి మన చక్రంలో ఉన్నాయి కదా అన్నీ. అలా సృష్టి అలా ఉంటానమాట. మనం కన్నుమూస్తే సృష్టి లేదు, మనకే సృష్టి ఎప్పుడు ఉంటుంది. ఎలా ఈ అనంతత్వం ఎప్పుడు ఉంటుంది. కాలానుగుణంగా చెట్లు ఎలాగా చిగురించడం రావటం, కాలానుగుణంగా అవన్నీ సహజం. మనకు కూడా కాలానుగుణంగా బాల్యం యవ్వనం వార్ధక్యం కౌమారం కాలానుగుణంగా జరుగుతుంది, అవి మామూలే. దాని గురించి విచారంతో ఏమి లాభలేదు. మనం ఎవరం ఏంటి తెలుసుకున్నాక దేని గురించి విచారించ, తత్వ విచారణ దేని గురించి, నాలో నీలో అందరిలో అంతటా ఉన్న అనంతత్వం కోసం విచారణ చేసినట్టు నేను బ్రహ్మ, నువ్వు బ్రహ్మ, అందరూ బ్రహ్మ, అంతటా బ్రహ్మ అని మనకి ఆ భావన వచ్చాను. ఆ భావన వచ్చినటికి ఎవడా ఏమైపోతే అందుగురించి ఏడుపంటే ఏంటి నవ్వు అంటే ఏంటి అర్థమైందా?